प्रेम येसुनि प्रेम ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదూ? ఈరోజు 92వ కీర్తన చివరి 3 వచనాలు ధ్యానం చేద్దాం. 13, 14, 15 వచనాలు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్తిల్లు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉందరు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభా. ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో అనేక సత్యాలు మాట్లాడుతున్నారు నాయన, అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు. ఈ వాక్యాన్ని గ్రహించే జ్ఞానం మా అందరికీ దయచేయమని, స్పష్టంగా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్తిల్లుదురు. దేవుని మందిరము ఒక తోట వలె, ఒక పొలముగా దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడతాడు. దేవుని మందిరములో మనము నాటబడిన వారమై ఉంటే తప్పకుండా మనం వర్ధిల్లుతాం. అండ్ దేవుని పొలములో నాటబడిన ఒక మొక్క వలె మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఫలింపచేస్తాడు. దేవుని మందిరములో వాక్యమనే ఏంటి ఆ యొక్క నీరు మనము పీల్చుకుంటున్నప్పుడు, ఆ వాక్యమనే ఆ జీవం మనలోకి వస్తున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుని మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయ. ఈ లోకములో వర్ధిల్లే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉంటారు. వారి యొక్క వర్ధిల్లటం, వారి ధనం సంపాదించటం, అవన్నీ చాలామంది మోసాలు చేసి, పాపాలు చేసి, తప్పుడు పనులు చేసి సంపాదించేవారు ఉంటారు. ధనం సంపాదించడం ఒక్కటే అభివృద్ధి అని కాదు. ధనం ఎలాగైనా సంపాదించవచ్చు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవుడు మనల్ని దీవిస్తే వచ్చే ధనం వేరేగా ఉంటుంది. అండ్ మోసంతోనూ ఒకళ్ళని దోచుకుని మనం సంపాదించే ధనం మనకు తృప్తినివ్వదు. కానీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యవంతాన్ని కలగజేస్తాడు. కాబట్టి దేవుని యొక్క దీవెనలు వేరుగా ఉంటాయి. సాతానుడు ఇచ్చే దీవెనలు వేరేగా ఉంటాయి. సారా కొట్టు పెట్టి కూడా సంపాదించవచ్చు. మంచి వ్యాపారం చేసి, ఎవరికి హాని కలగని వ్యాపారాలు చేసి సంపాదించవచ్చు. కాబట్టి ఇది సంపాదనే, అది సంపాదనే, కానీ అది అనేక మందిని పాడు చేసి వచ్చే సంపాదన అవుతుంది. కాబట్టి ఇలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని మందిరంలో నాటబడినట్లుగా, దేవుని యొక్క ఆవరణాల్లో వర్ధిల్లినట్లుగా మనకు అవి కనిపిస్తాయి. హల్లెలూయ. అందుకనే అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారం కలిగి పచ్చగా ఉందరు. మనకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడు. ఈ భక్తి యథార్థమైనది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని మనం పాట పాడుకుంటాం. మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనకి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా యథార్థంగానే ఉంటాయి అండి. కాబట్టి ఆయన యందు ఏ చెడుతనము లేదు. అసలు చెడుతనం ఉంటే దేవుడే కాదు. చాలాసార్లు నేను చెప్తాను, దేవునికి మనిషికి తేడా ఏంటి అంటే, మనిషి అనేవాళ్ళు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. కానీ దేవుళ్ళు చెడు లేనివాడే దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధుడు, ఏ చెడ్డ లేదు అనేవాడే దేవుడు. ఏంటి ఏ చెడ్డ లేనివాడే దేవుడు. ఏ మచ్చడావు ఆయనలో ఉండడానికి వీలు లేదు. పలానా చెడ్డ ఉంది అని మనం ఏలెత్తి చూపిస్తే, ఏంటి ఆ చెడు ఆయనలో ఉంటే ఆయన దేవుడే కాదు. కాబట్టి పరిశుద్ధుడు దేవుడు, చెడుతనం లేనివాడు దేవుడు. అందుకనే ఆయన యందు నాటబడిన వారు ముసలితనమందు కూడా చిగురు వేస్తారట. హల్లెలూయ. చూసారా, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు.
అయ్యి దేవుని ఆశీర్వాద. దేవునిలో ఉండేవారు ఆరోగ్యవంతులుగా హృదయంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు. మనం మంచిగా జీవిస్తున్నప్పుడు మన హృదయంలో ప్రశాంతత ఉంటుంది. ఒక దొంగ ఉన్నాడంటే దొంగతనం చేసి సంపాదిస్తున్నాడు అనుకోండి, చిన్నపిల్లోడు విజిల్ వేసినా సరే వాడు పోలీసు విజిల్ అనుకుంటాడు, వాడికి ఎప్పుడు భయమే. వాని హృదయంలో శాంతి అనేది సమాధానం అనేది ఉండదు. యథార్థంగా సంపాదించుకున్నది 10 రూపాయలైనా లేకపోతే 100 రూపాయలైనా సరే అది నీకు తృప్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నీ ముసలితనం మందు కూడా నువ్వు చిగురిస్తూనే ఉంటావు, అది దేవుల్లో ఉండే ఆశీర్వాద. ప్రియమైన వాళ్ళారా, అందుకే నీ కీర్తనలు మొట్టమొదట దేవుణ్ణి స్తుతించుట మంచిది అని చెప్తూ ఈ కీర్తన ప్రారంభం అయింది. దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ప్రార్థించేవారు, దేవుని వాక్యంలో నడిచేవారు ముసలితనం మందు కూడా చిగురిస్తూ బ్రతికినంత కాలము శాంతి సమాధానాలతో బ్రతుకుతూ వారి ఆత్మను దేవునికి అప్పగిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 2 మార్గాలు, ఒకటి మంచి మార్గం, 2 చెడ్డ మార్గం. మంచి మార్గం దేవుని మార్గం, ఆ మార్గంలో నడుద్దాం, జీవాన్ని పొందుకుందాం, జీవ మార్గంలో ప్రయాణించి జీవరాజ్యానికి వెళ్దాం. అట్టి దీవెన మనకు దేవుడు నిక్షేమంగా ఇచ్చును గాక, అందులో మనం పాలు భాగస్తున్నాం ఉదయం గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన మహిమపరుస్తున్నాం. ఈ వాక్యాన్ని మా హృదయంలో పదలం చేసుకుని నీతి మార్గంలో నీతిమంతులంగా జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని సేవకురాలు పాస్టర్ అమ్మగారు ఎం రమ్య పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు మంచి ఆరోగ్యంతోనూ మంచి అభిషేకంతోనూ దేవుడు నింపి వాడుకున్నాను గాక. హ్యాపీ బర్త్డే టు యూ రమ్య, గాడ్ బ్లెస్ యూ.